డబ్బులో నుండి కాకుండా సామాన్య స్థితి నుండి పైకి వెళ్తే వచ్చే సాక్ష్యం సిద్ధరామయ్య కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను ఎక్కువ మంది ఎందుకు అభిమానించారంటే సాధారణ వ్యక్తిత్వం నుండి వచ్చినటువంటి వాడు సాధారణ మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి వాడు డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిగా ఎందుకు పెద్దగా సీరియస్గా తీసుకోలేదంటే ధనవంతుడు సామాన్యుడికి దూరంగా అన్నాడు దాన్ని నిరూపించుకున్నారు ఇప్పుడు సిద్ధరామయ్య తను సీఎం అయిన తర్వాతన ఒకటి జీరో ట్రాఫిక్ రూల్ తీసేయండి అంటే ముఖ్యమంత్రి వెళ్ళేటప్పుడు ఆ రూట్ అంతా బ్లాక్ చేసేయడం ఆయన వచ్చే పదిహేను ఇరవై నిమిషాల ముందు నుంచి చేసి ఆయన వెళ్ళిన ఐదు నిమిషాల దాకా బెంగళూరు లాంటి నగరంలో ఇది పద్దాకా ఉంటే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఆమ్ ఆద్మీ తరహా పరిపాలన అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ అది ఫెయిల్ అయింది ఆ విషయంలో అది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం రెండవది వచ్చేటప్పటికి మరొక కీలకమైనటువంటి అంశం ఎవరైనా సరే పూలు పళ్ళు ఇట్లాంటి ఇదే పూలు పళ్ళు కావద్దు నా దగ్గరకంటే పూలు పట్టుకొస్తుంటారు ఎవడైనా సరే శాలువాలు పట్టుకొస్తుంటారు ఆ మధ్యన కేటీఆర్ చెప్పుకొచ్చారు ఇప్పుడు అదే సూత్రం సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు నా దగ్గరికి ఎవరైనా వస్తే పుస్తకాలు పట్టుకురండి ఈవెన్ ఆ తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు కూడా కొన్ని రోజులు చేశారు మళ్ళీ మారిపోయింది ఇప్పుడు రొటీన్గా అప్పుడు ప్రచారం కోసం కొంత జరిగింది ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ పుష్పగుచ్చాలే తీసుకుంటున్నారు ఈ పుస్తకాలు ఈ పట్టుకు రండి అన్నటువంటి పాయింట్ ఆయన చెప్పుకొచ్చారు బట్ ఆచరణలో చేస్తారా లేదా అన్నది పక్కన పెడితే ఒక నిరాడంబరంగా అన్నటువంటి స్ఫూర్తినివ్వడం అన్నది ముఖ్యం అది ఇవ్వడం ప్రారంభించారు సిద్ధరామయ్య